వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాయదుర్గంలో రాజకీయ నాయకుల అనుచరుల ఆగడాలు, కాంట్రాక్టర్ కు బెదిరింపు. తెలుగుగంగ రిజర్వాయర్ లో ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నాటుసారా తయారీ కేంద్రాల ధ్వంసం, మైదుకూరు పోలీసు బృందం వెల్లడి. వినాయక చవితి పందిర్లకు అనుమతి ఇవ్వాలి, కలెక్టర్ కు వినతి పత్రం అందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే సన్నిహితుడు బరి తెగించారు. రాయదుర్గం కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్కు హెచ్చరిక జారీ చేశారు. కలవకుండా పనులు ఎలా చేస్తామని హుంకరించారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు దిగుతామని బెదిరించారు. వచ్చి పగకొడతానని నిలబెట్టలేదంటే కొట్టే పని అయింది. ఎవడు దెంగిదా పుట్టించినాడని ఎవడు వర్క్ అని చూస్తూ ఉన్నాను. ఫోన్ ఎత్తడం మీ వాడు నిలబెట్టండి. ఎవడైనా రానివాడు ఎమ్మెల్యే మాట్లాడు జయరామ్ రెడ్డి అంటే వాడు మాట్లాడలేదన్నా, నేను మాట్లాడలేదని చెప్పినా. చేతనైతే కంప్లైంట్ ఇమ్మను, కొత్తదేం కాదు నాకు. చేతనైతే చూసా, 9 హైదరాబాద్ పోయి ఇంటికి పోయినా. పని చేయను. ఎవడు తెచ్చి శాంక్షన్ హౌస్ పడినాడు టెండర్ నీతో మాట్లాడకుండా నా తను నీతో సర్దుకుని పోతానన్నాడు, పని మొదలు పెడతాడు నాకు చెప్పుకోకుండా. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలోని కమ్మవారిపల్లె, గోపిరెడ్డిపల్లె గ్రామ ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్న పరిశ్రమలపై ఆదివారం మైదుకూరు రూరల్ సిఐ కొండారెడ్డి, దువూరు ఎస్ఐ రాజు, ఐడి పార్టీ ఏఎస్ఐ భూపాల్ రెడ్డి వారి సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం, 5 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. మన మీద పడతాయి సార్, మీరు రండి, మీరు పండి. లేదు కానీ పోయింది, పోయింది. ఓయమ్మా డ్రమ్ములు ఉన్నాయిరా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు విశాఖ జిల్లా బీజేపీ పార్టీ నాయకులు, హిందూ బంధువులు కలిసి జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినాయక చవితి పందిర్లకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో భారీ కుండపోత వర్షం ఆదివారం సాయంత్రం సమయంలో సుమారు 2 గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీ పిడుగుల శబ్దాలతో వర్షం పడడంతో ప్రయాణికులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో ప్రైవేటు కళాశాలలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కరోనా కాలంలో చనిపోయిన ఉపాధ్యాయులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు కాళ్లు కడిగి సాలువా కప్పి సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్న ఫోటోను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా పిఎల్టీయు రాష్ట్ర నాయకులు దిద్దె అంబేద్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు మొత్తం మన నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారండి. ఈ సంవత్సరానికి గాను 30-30 మందిని మనం ఉత్తమ ప్రైవేట్ ఉపాధ్యాయులుగా ఎన్నిక చేశాం. వాళ్ళని మాత్రం ఈ సంవత్సరం మన గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళకి మన యూనియన్ తరఫున చిన్న గౌరవం, అందరూ సత్కారం ఉంటారండి, ఇది సత్కారం కాదండి. మేము వాళ్ళని ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన సర్వీసెస్కి, ఇన్నాళ్ళు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి ఎంతోమంది ఉపాధి పిల్లలకి వాళ్ళు ఇచ్చిన బంగారు భవిష్యత్తుకి మనం వాళ్ళు చేసినటువంటి చిన్న గౌరవంగా భావిస్తున్నామండి. ఇది ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేద్దామని మా ఉద్దేశం అండి.
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ అందరూ కూడా గురు పూజోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మరి జిల్లా జనరల్ సెక్రటరీ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు మరి కిరణ్ రాజు గారి యొక్క అధ్యక్షతన ఈరోజు పిఠాపురంలో ఉన్నటువంటి సుమారు 40 మంది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ ని మరి ఘనంగా సన్మానించుకుని సత్కరించుకుని గౌరవించుకున్నాం. సో ఈ సందర్భంగా జనరల్ గా గురు పూజోత్సవం అంటే గవర్నమెంట్ అసలే వర్షాకాలం, అందులోనూ కరోనా కాలం. రోగాలు అంటువ్యాధులు ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కృష్ణగారి మండలంలోని ఎరుకుల చెరువు గ్రామంలో మురికి కాలువలు డంపింగ్ యార్డ్ని తలపిస్తూ రోగాలకు కారణమవుతున్నాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అనేక పథకాల పేర్లతో వివిధ కార్యక్రమాల ద్వారా కాలువల ఆధునీకరణ కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాలువలలోని చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బంది తొలగించకపోవడం కాలువలో మురికి నీటితో దుర్గంధం వెదజల్లుతుంది. దోమల వ్యాప్తి చెంది గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థాన అగ్రహారం గ్రామంలో ప్రముఖ మాజీ సిబిఐ డైరెక్టర్, ప్రముఖ రాజకీయ నాయకులు జేడీ లక్ష్మీనారాయణ విచ్చేశారు. మా గ్రామ ప్రజల అదృష్టమని మూలస్థానం అగ్రహారం గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పర్యటనలో భాగంగా అరటి రైతుల సమస్యలను, కూలీల సమస్యలను తెలుసుకోవడం కోసం వారికి మద్దతుగా వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో కన్న తండ్రి కన్న కూతురునే కాకుండా మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ తరుణంలో దిశ సిబ్బంది అతడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేశారు. దీంతో ఏలేశ్వరం మండలంలో మొదటి దిశ కేసు నమోదైంది. ఏలేశ్వరం మండలంలోనే ఒక గ్రామానికి చెందినటువంటి ఒక 14 సంవత్సరాల అమ్మాయి, 11 సంవత్సరాల నుంచి దర్యాప్తులు 14 సంవత్సరాలు. సెకండ్ నైట్ ఆడ్ అవర్స్లో కంప్లైంట్ అండి వచ్చింది. ఏంటంటే అదే గ్రామస్తులు బంధువులు అతను ఆ పిల్ల బంధువు అతను ఇలాగ వాళ్ళు ఈ పెట్ బాటిల్స్ వేస్ట్ బాటిల్స్ ఇవన్నీ వేరుకుంటూ ఉంటారు, వేరుకుని బతుకుతూ ఉంటారు. ఈ పిల్లల్ని కూడా అతను తీసుకెళ్తాడు, ఈ అమ్మాయిని ప్లస్ మళ్ళీ ఇతను సొంత కూతురు కూడా ఉంటారు పాప, ఆ పాపని కూడా తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అప్పుడు కడుపులో నొప్పి వస్తే ఏంటని అడిగితే అప్పుడు రివీల్ చేశారు. అప్పటి వరకు చెప్పలేదు అసలు ఈ విషయం ఎవరికి, ఎందుకంటే అతను చంపుతానని బెదిరిస్తే అప్పుడు చెప్పారు ఇలాగ అతను నన్ను పాడు చేసాడు, ఒక 2 టైమ్స్ పాడు చేసాడు అని అమ్మాయి చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం భీమనగర్లో స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఉలవల భూషణం అధ్యక్షతన పౌష్టికాహార కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ మండలాధ్యక్షుడు జవ్వాది నాయుడు, ఐసీడీఎస్ సీడీపీఓ జస్టిస్ లారెన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 మంది గర్భిణులకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ లారెన్స్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం, సీజన్లో దొరికే పండ్లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవల భూషణం మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు జవ్వాది నాయుడు, సర్పంచ్ దయ్యాల నాగేశ్వరరావు, రాయుడు చిన్ని, పులుగు బాబురావు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలనా విధానంతో మంచి మార్పును తీసుకొచ్చి ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారి ఆదేశాల మేరకు మన
పిఠాపురం మండలం రాపత్తి సెక్టర్ నర్సింగపురం గ్రామం భీమనగర్లో ఈ యొక్క తల్లులకు మనం శ్రీమంతం అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము ఎప్పుడూ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ రెండు సంవత్సరాల్లోనూ కొంచెం చేయలేకపోయాం. ఈ సంవత్సరం మళ్ళా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఇక్కడి నుంచో కోరుతున్నప్పుడు వెంటనే మన సిడి భవన్ మేడం గారికి ఇక్కడ ఉన్న సూపర్వైజర్లకి తెలియజేయడం జరిగిందండి. వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంత అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు డిఆర్ఓ సత్యబాబుకు వినతిపత్రం సమర్పించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రెస్ క్లబ్ మెంబర్షిప్లు శివరామకృష్ణ, ఫెడరేషన్ జిల్లా ట్రెజరర్ వల్లూరి నానాజీ, ఏపీ బీజేఏ జిల్లా కార్యదర్శి బంగారాజు, ఫెడరేషన్ నాయకులు వీధి గోపీనాథ్, త్రినాథ్, ధర్మరాజు, షేక్ ఉస్మాన్ బాషా, వారణాసి శ్రీనివాస్, వారణాసి సాయి పెరుమాళ్ళు, బిందాన సురేష్, వల్లీ ఖాన్, పిఠాపురం విలేకరులు ఐవీఆర్ మణికంఠ, కేఎన్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైన చోట్లు అనేది పాత్రికేయులకు ఎవరికి ఇవ్వలేదు. అది ఎలక్ట్రిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎవరికి కూడా కార్డులు లేదు. అలాగే బస్సు బస్సులు లేవు. ఇళ్ల స్థలాలు అన్నారు, ఇళ్ళు అన్నారు, కాలనీలు అన్నారు, ఏది కూడా జరగలేదు. పాదయాత్రలో పాత్రికేయులు అనేక వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఏ వినతిపత్రం కూడా స్పందించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి సలహాదారుడిగా సజ్జన రామకృష్ణారెడ్డి అని గతంలో సాక్షిలో పనిచేసిన వ్యక్తి ఉన్నప్పటికీ ఈ సలహాదారులు ఏం చెప్తారో తెలియదు. కానీ పాత్రికేయులకి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కోవిడ్లో ఎంతమంది మృత్యువతకు గురయ్యారు. ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వమని చెప్పి మేము మంజూరు చేయాలని చెప్పి మేము ధర్నా చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఆందోళన చేస్తాం, వినతిపత్రాలు అందజేస్తాం. ఏది కూడా గవర్నమెంట్ స్పందించలేదు. అలాగే ఇళ్ల స్థలాలు అన్నారు, ఇళ్ల స్థలాలు కూడా. తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో వృద్ధ గౌతమి తొగరపాయలో పాత వంతెనపై నుండి దూకి వ్యక్తి మృతి చెందాడు. ఆయనవెల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెనపై నుండి దూకి ఆయనవెల్లి పెదపాలెం గ్రామానికి చెందిన యలమెల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో గ్రంథాలయాధికారి ఏవీవీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్నత పదవులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువుల పట్ల నియమ నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపర్తి సత్యనారాయణ, ప్రిన్సిపల్ భీమసేన మట్టపల్లి, తెలుగు పండిట్ ఎంవీవీఎస్ ఆచారి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం నరేష్, గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం ఎన్జీవి లక్ష్మి సుబ్రహ్మణ్యం, ఘనసాల వెంకటేశ్వరరావు, లైబ్రేరియన్ లక్ష్మణరావు, సీతారామయ్య, మాస్టర్, వివిధ కళాశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురువైన మన గురువులందరికీ కూడా ఈరోజు పాదాభివందనం చేసినటువంటి కార్యక్రమం అండి. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం తెప్పించేటువంటి వారే గురువు. ఆ గురువుకి ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, ఎవరైతే గురువుకి గౌరవిస్తారో వారికి జ్ఞానంతో పాటు సంస్కారం అబ్బుతుంది. అలాంటి మహానుభావుడి యొక్క ఈ జన్మదినోత్సవం ఇవాళ పుట్టినరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు
ఆయన 133వ జన్మదినోత్సవం ఇది ఇది టీచర్స్ డేగా పరిగణించారు. అయితే ఈరోజు దేశము రాష్ట్రము జిల్లా మండలం స్థాయిలో ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా వస్తుంది. కానీ సంవత్సరం సీతానగరం మండలం నల్గొండ గ్రామం ఎంపీపీ స్కూల్ నందు వేదాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతానగరంలో వేదాస్ హాస్పిటల్ యాజమాన్యం వారు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో భాగంగానే రూరల్ ప్రాంతాలలో మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడం ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో రోగులకు ఉచిత నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ ఉచితంగా మందులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేదాస్ హాస్పిటల్ ఎండీ మద్దుకూరి వేదాస్ కృష్ణ, వేదాస్ లక్ష్మి, డాక్టర్ ఏ బాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు చింతల నేహాప్రియ, జనార్దన గంగాధరరావు, సుజీరాజు, పిచ్చుకుల రవి, పెంకి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కూడా గుర్తించి సరైనటువంటి సమయానికి వాళ్ళకి వైద్యం అందించాలనేటువంటి మంచి సంకల్పంతో ముందుకొచ్చినందుకు మరి వేదాస్ హాస్పిటల్ టీం అందరినీ కూడా అభినందిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరిన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మరి ఆ యాజమాన్యాన్ని కోరుకుంటూ, ఇంకా ఏదైనా ఆ హాస్పిటల్ని బాగా డెవలప్ చేసి అక్కడ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, డాక్టర్స్ని, టీమ్స్ని అందరినీ కూడా సమకూర్చుకున్నట్లయితే కనుక ఎక్కడున్నావన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి సహాయం చేశామా లేదా అన్నదే ముఖ్యం అంటున్నారు ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు. ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కడప మైదుకూరు మండలం జీవీ సత్రం దగ్గర నంద్యాలంపేటకు చెందిన గుంది నాగరాజు పరిస్థితి దీనంగా ఉన్నదని, ఆయనకు కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతూ ఉండగా 4 రోజుల క్రితం ఆయన భార్య కూడా చనిపోవడం జరిగిందని, ఆయన పరిస్థితి కాజీపేటకు చెందిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు మామిళ్ళ ప్రసాద్ దృష్టికి రాగా ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వెంటనే స్పందించి చిన్నపిల్లలకు తినడానికి పండ్లు, బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అమ్మా ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్ యాదవ్, మామిళ్ళ ప్రసాద్, నేస్తం ఫౌండేషన్ సభ్యుడు కొండారెడ్డి, ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు మైదుకూరి వాస్తవ్యులు ప్రతాప్ రెడ్డి, అనిగాని శివయ్య, భక్తుల కేశవ గౌడ్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అందరికి నమస్కారం. ఈరోజు జీవి సత్రం దగ్గర నాగరాజు పరిస్థితి బాగాలేదని మామిళ్ళ ప్రసాద్ ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు తెలియజేయడం, మేము అదే గ్రూప్లో పెట్టి ఇట్లా అతని పరిస్థితి బాగాలేదు, భోజనానికి మరి తిండి కూడా ఇబ్బంది పడుతున్నాడు, అతనికి ఏదైనా సాయం చేద్దామని గ్రూప్లో పెట్టగా హైదరాబాద్ నుంచి రాజు లైనేశ్వర సార్ 1000 రూపాయలు, ఆ నుంచి కేశవ గౌడ్ హైదరాబాద్ నుంచి 500, చెన్నై గౌడ్ సార్ 1000 రూపాయలు, ఇట్లా పంకు నారాయణ 500, ఇట్లా అందరి సహకారంతో ఈరోజు 20 కేజీలు బియ్యము, నిత్యావసర సరుకులు, మంచి కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చి ఈరోజు నారాజు నాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఫ్రెండ్స్ సేవా సంస్థ ద్వారా చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా ఎవరి పరిస్థితి బాగాలేకపోతే కన్నా మీరు తెలియజేసే కన్నా మా దృష్టికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇతనికి సాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలు పంకు నారాయణ, కోనేటి మహేష్, చెన్నయ్య గంజకుంట్ల, గోర కేశయ్య, రాజు, వీళ్ళందరి సహకారంతో, ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుల సహకారంతో ఈరోజు గొంది నాగరాజుకు 25 కిలోల బియ్యము, కొన్ని నిత్యావసర వస్తువులు, పండ్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా గొంది నాగరాజు పరిస్థితి చాలా బీదకరమైన పరిస్థితి, ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దయచేసి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే జీవీ సత్రం దగ్గర మైదుకూరు మండలంలోని, మైదుకూరు నియోజకవర్గంలోని జీవీ సత్రం దగ్గర ఈయన ఉండేది, ఎవరన్నా నంద్యాలంపేట దగ్గర ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక పాపకొలు గ్రామంలో 1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను వైర్ ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్తో కలిసి ప్రారంభించారు. మొక్కలు నాటారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇన్వర్టర్లు, జనరేటర్లు చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనకి
గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీల్లో ఉన్న చిన్న దుకాణాలు బయట కూడా ఇన్వర్టర్లు జనరేటర్లు ఉండి ఆ వ్యవస్థ మొత్తం టోటల్గా మాయమైంది. ఒకప్పుడు పొద్దున గ్రామాల్లో 6 గంటలు కరెంటు పోతే మళ్ళీ సాయంత్రం 6 గంటలు కరెంటు ఇచ్చేవాళ్ళు. రాత్రిపూట కరెంటులో వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి రైతాంగానికి రాత్రిపూట చీకట్లో మరి వ్యవసాయం చేసుకున్న పరిస్థితి పాములు గుట్టు పేళ్లు గుట్టు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి గతంలో మనం చూసాం. ఇవాళ సమస్యలన్నింటినీ అధిగమించుకున్నాం. ఈ నెల 1వ తారీఖున అనంతపురం ఫోటోగ్రాఫర్స్పై అనంతపురం పట్టణంలోని ఎస్ఆర్ గ్రాంట్ సిబ్బంది మూకుమ్మడిగా ఈవెంట్ కవరేజ్కి వెళ్లిన భాష అనే ఫోటోగ్రాఫర్పై జరిపిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర అసోసియేషన్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నూజువీడి పట్టణం ఫోటోగ్రాఫర్స్ అందరూ మాట్లాడుతూ అనంతపురంలోని ఎస్ఆర్ గ్రాంట్ ఫంక్షన్ హాల్ నందు కవరేజ్కి వెళ్లిన భాష అనే ఫోటోగ్రాఫర్ని హోటల్ సిబ్బంది విచక్షణారహితంగా కొట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే అనంతపురం అసోసియేషన్ వారికి ఎటువంటి సహాయ సహకారాలైనా మా అసోసియేషన్ నుండి అందిస్తామని, ప్రతి ఫోటోగ్రాఫర్ ఇలాంటప్పుడే మన ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సురేష్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు మరియు నూజివీడు ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన, ఊరేగింపులు నిషేధించడం జరిగిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేది తెలిపారు. ఎవరైనా ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినా, డీజే శబ్దాలతో ఊరేగింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించినా వంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు. టీడీపీ నేత, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపిందని, జగన్ మతం మద్యం ఓటు బ్యాంకుగా వాడుతున్నారని, మద్యం మీద వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందని మద్య నిషేధము అన్నారు. ఆనాడు క్యాని, నేడు మద్యం మీదే దోచుకుంటున్నారని, మద్యం దుకాణాల్లో వీళ్ల మనుషులే అంతా నియమించి దోచుకుంటున్న పరిస్థితి నెలకొందని, మీ నేతల ఆధ్వర్యంలోనే కొత్త బ్రాండ్లు తెచ్చి జగన్ ఖాతాలోకి ఎక్కువ ఆదాయం వెళ్తోందని, టీచర్లను కూడా మద్యం దుకాణాల వద్ద పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. 50 రూపాయలు విలువైన మందుల్ని 160 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే సుమారు 100 రూపాయలు ఈ మధ్యవర్తులకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖాతాలోకి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది దీనివల్ల. అంటే ఈ రకమైన దోపిడీ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చేయట్లేదు. అటువంటి దోపిడీని చేస్తున్నారు, చేస్తూ దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా తీసుకొని ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. బయటికి మద్యం రేట్లు పెంచితే ప్రజలు తాగడం మానేశారని కొత్త రకమైన స్లోగన్ తీసుకొచ్చారు. మరి మొన్న మీరు చూశారు అందరూ, కరోనాలో కరోనా 1, కరోనా 2 తక్కువ రోజులే షాపులు మూసి ఎక్కువ రోజులు షాపులు తెరిచి ఈ కరోనా వ్యాప్తికి విపరీతంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా మనం ఎంతో గౌరవంగా సంఘంలో పూజించుకునే గురువులను కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.